యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. కుటుంబం అంతా కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకుంటూ ఉండాలి. ఈ అంత్య దినములో దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కానేరుడు అని వాక్యంలో సెలవిస్తూ ఉండగా, మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆత్మను ఆర్పకుండా ఆత్మలో వెలిగించువారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయకాలము లేవగానే ముందు ప్రార్థన చేసుకోవాలి, వాక్యమును ధ్యానించాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 28:2 నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఎంత గొప్ప మాట! దావీదు గారు నిజంగా ఎంతకంటే దావీదు తను చిన్న పాపం చేశాడు, కానీ ఆ పాపమును బట్టి ఎంత పశ్చాత్తాపపడి తన క్రమమైన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు. రాజుగా ఉన్న కూడా ప్రార్థన ముమ్మారు మూడు, మరి ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము కూడా దేవునితో గడుపుతూ ధూపం వేస్తూ దేవుని స్తుతిస్తూ తను చేసిన దాన్ని పశ్చాత్తాప పడుతూ తన యొక్క ప్రార్థన విజ్ఞాపనను దేవునికి తెలియపరుస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపయ్యా, నా ధ్వని ఆలకింపుము నాయన అని తన యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఆ ప్రార్థనను బట్టి దావీదు దేవునికి ఎంతో ఇష్టుడయ్యాడు. దేవుడికి ఎంత ఇష్టుడో దావీదు. ఎందుకు అంటే తను లేచినది మొదలుకొని తను పడుకున్న వరకు కూడా నిత్యము తను ధ్యానంలో దేవుణ్ణి ధ్యానిస్తూ ప్రార్థిస్తూ తను ఎంతగానో దేవుని ఎడల ఎంతో యొక్క మరి యొక్క అభిషేకమును, దయను, ప్రేమను అన్నిటినీ కలిగి ఎంత ప్రార్థించేవాడు. నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంటుంది దావీదు గారి ప్రార్థన. ఎంత ప్రార్థన చేయడం బట్టి అంత ప్రియుడిగా ఎంచబడ్డాడు దావీదు. నిత్యమే మన జీవితంలో ఆ విధంగా ఉంటున్నామా? ఆ విధమైన ప్రార్థన కలిగి ఉంటున్నామా? అటువంటి ప్రార్థన కలిగి ఉంటే దేవుడికి ఎంత ఇష్టమవుతామో తెలుసా? ఎంత ఇష్టమవుతామో. అటువంటి గొప్ప ప్రార్థన కలిగిన మరి ఆ యొక్క దావీదు ఎటువంటి ప్రార్థన విజ్ఞాపన చేశాడో, మన జీవితంలో కూడా అటువంటి ప్రార్థన కలిగిన వారిగా ఉంటే మనకు ఎటువంటి శోధన కూడా రాదు. ప్రతి ఆటంకము తొలగించబడుతూ ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క ఉదయకాల వేక్యము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అని ప్రోగ్రాం చూస్తూ ఆశీర్వాదాన్ని పొందు ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. రీస్ గో బ్లిస్ట్ అండ్ మై గ్లో హోలీ స్పిరిట్ ద బ్లాక్ అండ్ కా ఫారీ మై లిస్ట్ అండ్ మై హోలీ బ్రేక్ హానీ ఫారీ కామ్ ది మై కెనిక ఫారీ మా దేవా. ఈ సమయమని ఈ కోబ్రికాస్తి కమాదర ఈ దిన వేకమంతయు కూడా ప్రభ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారిలో ప్రభ ఓ గొప్ప కార్యంలో జరిగించమని అడుగుతున్నాను నాయన. నీకు స్తోత్రంలో పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డను ప్రభ మీరు మీ శక్తి చేత నింపండి ప్రభా. ప్రోగ్రామ్ చూస్తుండగానే ప్రభా వారు ఆత్మ చేత నింపబడునుగాక ప్రభా, ఓ బలమైన అభిషేకము చేత నింపబడునుగాక ప్రభా, ఓ అగ్ని జ్వాలలుగా మండించబడునుగాక ప్రభా. దేవానికి స్తోత్రములు నాయన. వి స్టెల్ బికాస్ మీ తండ్రి ఏ అనారోగ్యముతో ఉన్నారు ప్రభా, ఇప్పుడే స్వస్థత దయచేయండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు జ్వరము చేత బాధపడుతున్నారు ప్రభా, ఆ యొక్క జ్వరము నుండి ఇప్పుడే స్వస్థత దయచేయండి నాయన. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ప్రభా నీ బలమైన ఆత్మ చేత, అతి శక్తి చేత, అభిషేకము చేత, ఓ నీ గొప్ప ఆశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామం నడుచున్నాను తండ్రి. అమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమేన్.